భాష నేర్చుకోవడం అనేటువంటిది ఆసక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా భాషని ఏ సమయంలో అయినా తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. భాష అనేటువంటిది ప్రిపరేషన్కి అవరోధం కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం అని చెప్పి తెలుగు మీడియం విద్యార్థులకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఇది పెద్ద అపోహ అండి. చాలా మనం మామూలు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాకుండా మిగతా విద్యార్థుల్లో కూడా ఇది చాలా వేధిస్తున్నటువంటి సమస్య. ఆంగ్ల భాష చాలా డిఫికల్ట్ అని చెప్పేసి, అది నేర్చుకోవడం కష్టం అని చెప్పి, అది తప్ప ఇంక వేరేదైనా ఏదైనా సాధించగలగాలి, ఇంగ్లీష్ నాకు రాదు, జీవితంలో రాదు అనేటువంటిది కంక్లూజన్, ఒక కంక్లూజన్ ఇచ్చుకుంటుంటారు ప్రతి వ్యక్తి కూడా. అది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఇంగ్లీష్ అనేటువంటిది పెద్ద అవరోధంగా మారినటువంటి సమస్య. ఇది పెద్ద విషయం కాదండి, నా దృష్టిలో అయితే పెద్ద విషయం కాదు. కొంచెం ఆసక్తి ఉంటే, కామన్ అండర్స్టాండింగ్, కామన్ సెన్స్ ఉంటే ఈ అవరోధం నుంచి బయటపడచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెబితే మీకు అర్థమవుతుంది, కేవలం స్టేట్మెంట్ వైజ్ కాకుండా ఎగ్జాంపుల్ చెబితే మీకు అర్థమవుతుంది. తెలుగు న్యూస్ పేపర్ చూసారండి, ప్రధానమంత్రి రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్రం ఉంటుంది దానిలో. దాని ఇంగ్లీష్లో ఏం చేయాలి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూడండి, తెలుగు చూసి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూడండి. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కాల్డ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఉంటుంది, కాల్డ్ ఆన్, కాల్ ఆన్. ఇప్పుడు తెలుగు న్యూస్ పేపర్లో ఏమని రాస్తుంది, ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలిశాను, కలవటం జరిగింది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఏం జరిగారు, ప్రైమ్ మినిస్టర్ కాల్డ్ ఆన్, కాల్ ఆన్, కాల్డ్ ఆన్, కాల్డ్ ఆన్ ద ప్రెసిడెంట్. అప్పుడు కాల్ ఆన్ అనే దాన్ని తీసుకోండి, డిక్షనరీలు పక్కన పెట్టేసేయండి, డిక్షనరీ ముట్టుకోబాకండి. తెలుగులో ఏం చేసి చూసారు మీరు, ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలిశాను. ఇక్కడ ఏం రాస్తుంది, ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రిని తెలుసుగా, ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతిని తెలుసుగా, మధ్యలో ఏ పదం కనపడింది మీకు, కాలాన్ అని కనపడింది. ఇప్పుడు కాలాన్ అంటే అర్థం ఏంటి, ఫోన్ కాల్ చేయటం కాదు, కలవటం, మీటింగ్. ఏ డిక్షనరీ అవసరం లేదండి. ఆసక్తి, సబ్జెక్ట్ మీద ఆసక్తి భాష మీద పట్టుకి దోహదం చేస్తుంది. ఒకటే మాట నేను చెప్పేది, లాంగ్వేజ్కి, లాంగ్వేజ్ అనేది మనం వేసుకునే బట్టలు లాంటివండి. మనకున్న బాడీ ఏంటంటే కాన్సెప్ట్, కాన్సెప్ట్ అనేది బాడీ లాంటిది, దాన్ని స్ట్రక్చర్ అంటాం. ఈ బట్టల్ని టెక్స్చర్ అంటాం. స్ట్రక్చర్ ఇంపార్టెంటా, టెక్స్చర్ ఇంపార్టెంటా, అంటే ముందు దేహదారోగ్యం అవసరమా, వేసుకున్నటువంటి ఖరీదైనటువంటి బట్టలు అవసరమా, అంటే ప్రతి వాళ్ళు దానికి ఆన్సర్ ఏం చెప్తారు, ముందు ఫిజికల్ పర్సనాలిటీ అనేది ఇంపార్టెంట్, తర్వాత వేసుకున్న డ్రెస్. అదేవిధంగా ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్, లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు. ఈ ఫీలింగ్ అంటే కాన్సెప్ట్ అనుకుందాం, మనం ఒక భావన అనుకుందాం, ఆ భావన ఏ భాషలో అయినా పూర్తిగా అవగాహన తెచ్చుకుంటే అది ఇంగ్లీష్లో దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. ఎందుకంటే దాన్ని మనం చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు, ముఖ్యంగా ఆంగ్ల భాష మిగతా భాషల కన్నా తేలిగ్గా అధ్యయనం చేయగలిగేటువంటి భాష. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అంటే, ఈవెన్ గ్రామేరియన్స్ అడిగినా సరే, ఇంగ్లీష్ టీచర్స్ని, ప్రొఫెసర్స్ని అడిగినా సరే, టక్కమని చెప్పే ఆన్సర్ ఏంటంటే ప్రిపోజిషన్స్ అంటారు, చాలా కీలకం. ప్రిపోజిషన్స్ ఉపయోగించడం అంటే ఇంగ్లీష్లో అది కత్తి మీద సాము అంటారు, మిగతావన్నీ నేర్చుకోవచ్చు, ఇది చాలా కష్టం. ఎందుకంటే ఒక ప్రిపోజిషన్ని అనేక సందర్భాల్లో ఉపయోగించవచ్చు. అది ఒక ఫర్ అనే ప్రిపోజిషన్ తీసుకుందాం ఎగ్జాంపుల్, మీకు ఎంత ఈజీగా చెప్తున్నాను చూడండి. ఫర్ అనే ప్రిపోజిషన్ తీసుకుందాం, మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని ఈజీగా చెప్పచ్చు మనం చూడండి. ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ తీసుకుందాం, ఉదాహరణ చెప్తా, మై మదర్ కుక్డ్ ద రైస్ ఫర్ హర్ సన్. ఇక్కడ ఫర్ అంటే ఏంటి, ఫర్ ది సేక్ ఆఫ్, అతని కోసం అంటే తల్లి కొడుకు కోసం ఆహారం వండింది. ఫర్ అనేది ఆ పాత్ర, ఆ రోల్ ప్లే చేస్తుంది. అక్కడ ద షిప్ సెయిల్డ్ ఫర్ మెడ్రాస్, సేమ్ ఫర్ అనేది ఇంకో స్టేట్మెంట్ చెప్తున్నాను చూడండి, ద షిప్ సెయిల్డ్ ఫర్ మెడ్రాస్. ఇక్కడ కూడా ఫర్రే, కానీ ఇక్కడ మెడ్రాస్ కోసం కాదు, ఇక్కడ పిల్లోడి కోసం తల్లి అన్నం వండింది, ఇక్కడ మెడ్రాస్ కోసం కాదు షిప్, టువర్డ్స్ మెడ్రాస్. ఫర్ అంటే ఏంటి, ఇక్కడ టువర్డ్స్ మెడ్రాస్, టువర్డ్స్ చెన్నై, ఇటు వెళ్తుంది షిప్ టువర్డ్స్. అంటే ఫర్ అనేది ఈ సందర్భంలో ఏ మీనింగ్ ఇచ్చింది, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్, టువర్డ్స్ అంటే ఏ దిశ వైపు వెళ్తుందండి, మెడ్రాస్ వైపు వెళ్తుంది. కాబట్టి ఫర్ అనే దానికి ఇంకో సందర్భంలో ఇంకో మీనింగ్ అది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను కావాలంటే, 100 MLAs ఆర్ దేర్ ఫర్ సీఎం, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి 100 MLAల మద్దతు ఉంది. అంటే ఫర్ అంటే ఇక్కడ ఏంది, నాట్ టువర్డ్స్, ఇన్ సపోర్ట్ ఆఫ్, అంటే ఏంటి, ముఖ్యమంత్రికి మద్దతుగా, ఆ నాయకుడికి మద్దతుగా. కాబట్టి ఇక్కడ ఫర్ అనే ఫర్ అనేటువంటి పదం ఏ రోల్ ప్లే చేస్తుందంటే ఇన్ సపోర్ట్ ఆఫ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ గివ్ మై కార్ టు మై ఫ్రెండ్ ఫర్ 2 lakh rupees, అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్, 2 lakh rupees గాను నా కార్ అమ్ముకున్నాను నా స్నేహితుడికి, అంటే ఇక్కడ ఫర్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్, నా కార్ ఇచ్చాను 2 lakh తీసుకున్నాను. కాబట్టి ఒక ప్రిపోజిషన్కి ఉన్నటువంటి అనేక యూసేజెస్ చెప్పాను నేను ఇక్కడ. అట్లా అంటే ఇంట్రెస్ట్ అనేది, ఆసక్తి అనేటువంటిది ఉంటే ఆంగ్ల భాష చాలా సులభంగా నేర్చుకోగలిగిన భాష, ప్రపంచ భాషల్లో అత్యంత సులభంగా నేర్చుకోగలిగిన భాష ఆంగ్ల భాష. ఎందుకంటే అనేక భాషా పదాలు దానిలోనే ఉంటాయి కాబట్టి, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటుంది దానిలో, లాటిన్ ఉంటుంది, గ్రీక్ ఉంటుంది, అనేక భాషా పదాల సమాహారం కాబట్టి అత్యంత సులభంగా నేర్చుకోగలిగేటువంటి భాష ఇంగ్లీష్ భాష. కాబట్టి ఇంగ్లీష్ భాషకు సంబంధించి అది పెద్ద అవరోధంగా భావించాల్సిన అవసరం. ఫస్ట్ ఏమి ఉండాలంటే సబ్జెక్ట్ మీద నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, పొలిటికల్ సైన్స్ అయినా, సైకాలజీ అయినా, సోషియాలజీ అయినా, సబ్జెక్ట్ భావనల మీద అవగాహన ఉంటే ఆ భావనల్ని ఇంగ్లీష్లో నేర్చుకోవడం అనేది అసాధ్యం కాదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది ఆ గేమ్, బట్ ఆసక్తి అనేది నడిపిస్తుంది మిమ్మల్ని భాషాపరమైన ప్రజ్ఞకి. ఆసక్తి అనేటువంటిది ఒక్కటే
చాలా కీలకమైన సాధనం. సబ్జెక్టు మీద కమాండ్ మీకు ఉందంటే ఆ సబ్జెక్ట్ని ఇంగ్లీష్ భాషలో రాయబడిన గ్రంథాలు చదివితే అప్పుడు ఈజీగా వస్తుంది అనమాట లాంగ్వేజ్ అనేటువంటిది. సబ్జెక్టు మీద ఉన్నటువంటి కమాండ్ వల్ల ఆ సబ్జెక్ట్ మన ఇంగ్లీష్ భాషలో చదవటం వల్ల ఆంగ్ల భాష మీద పట్టు సాధించడం ఈజీ అవుతుంది. దానికి హిస్టరీ అంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. హిస్టరీ నేను తెలుగు మీడియం చదువుకుందాం అనుకున్నాను, చదివాను, ఇప్పుడు దాకా చదివాను అనుకుందాం కాసేపు. అదే పుస్తకాలని ఇంగ్లీష్ మీడియంలో చదివితే, అదే కంటెంట్ ఉన్న పుస్తకాలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నాకు ఇంగ్లీష్ బాగా వచ్చని కాదు, ఈ సబ్జెక్ట్ మీద ఉన్న ఆసక్తి, ఈ సబ్జెక్ట్ మీద ఉన్న అవగాహన ఆటోమేటిక్గా నా దృక్పథాన్ని మారుస్తుంది, ఆంగ్ల భాష సులభంగా అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి ఒక సబ్జెక్ట్ మీద అండర్స్టాండింగ్ అనేది చాలా కీలకం ఇక్కడ. బట్ ఆసక్తి అనేది నడిపిస్తుంది మిమ్మల్ని భాషాపరమైన ప్రజ్ఞకి. ఆసక్తి అనేటువంటిది ఒక్కటే చాలా కీలకమైన సాధనం. సబ్జెక్టు మీద కమాండ్ మీకు ఉందంటే ఆ సబ్జెక్ట్ని ఇంగ్లీష్ భాషలో రాయబడిన గ్రంథాలు చదివితే అప్పుడు ఈజీగా వస్తుంది అనమాట లాంగ్వేజ్ అనేటువంటిది. సబ్జెక్టు మీద ఉన్నటువంటి కమాండ్ వల్ల ఆ సబ్జెక్ట్ మన ఇంగ్లీష్ భాషలో చదవటం వల్ల ఆంగ్ల భాష మీద పట్టు సాధించడం ఈజీ అవుతుంది. దానికి హిస్టరీ అంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. హిస్టరీ నేను తెలుగు మీడియం చదువుకుందాం అనుకున్నాను, చదివాను, ఇప్పుడు దాకా చదివాను అనుకుందాం కాసేపు. అదే పుస్తకాలని ఇంగ్లీష్ మీడియం చదివితే, అదే కంటెంట్ ఉన్న పుస్తకాలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటే చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇక్కడ నాకు ఇంగ్లీష్ బాగా వచ్చని కాదు, ఈ సబ్జెక్ట్ మీద ఉన్న ఆసక్తి, ఈ సబ్జెక్ట్ మీద ఉన్న అవగాహన ఆటోమేటిక్గా నా దృక్పథాన్ని మారుస్తుంది, ఆంగ్ల భాష సులభంగా అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి ఒక సబ్జెక్టు మీద అండర్స్టాండింగ్ అనేది చాలా కీలకం ఇక్కడ. భాషాపరమైనటువంటి అవరోధాలు తొలగిపోవాలంటే ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో చదవండి ఆటోమేటిక్. ఇప్పుడు పొయిటరీ అంటే మీకు బాగా ఇష్టం, ఇంగ్లీష్లో పోయిమ్స్ చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతాయి. లేదు పొలిటికల్ సైన్స్ అంటే బాగా ఇష్టం, డిగ్రీ దాకా పొలిటికల్ సైన్స్ చదువుకున్నారు మీరు, అయితే ఆంగ్ల భాషలో చదువుకొని తెలుగులో చదువుకున్నారు, కానీ ఆంగ్ల భాషలోని పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాన్సెప్ట్ ఎట్లా వచ్చు మీకు, కాన్సెప్ట్ వచ్చు కాబట్టి ఆటోమేటిక్గా ఆ భాషకు సంబంధించిన పరిజ్ఞానం, పదజాలం కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి సబ్జెక్ట్ పరంగా ఇంకో ముఖ్యమైనటువంటి కీలకమైన అంశం ఏంటంటే టెర్మినాలజీ. అంటే ఆ సబ్జెక్టు సంబంధించి ఆంగ్ల భాషలో టెర్మినాలజీ ఏంటి అనేటువంటి దానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, డిక్షనరీస్ ఉంటాయి. ఆక్స్ఫర్డ్ వాళ్ళవి, పెంగ్విన్ వాళ్ళవి డిక్షనరీస్ ఉంటాయి. ఇప్పుడు జియోగ్రఫీ ఉంది, జియోగ్రఫీకి ఒక డిక్షనరీ ఉంటుంది, సైకాలజీకి ఒక డిక్షనరీ ఉంటుంది. అంటే జనరల్ డిక్షనరీ కాదండి, సబ్జెక్ట్ వైజ్ టెర్మినాలజీకి డిక్షనరీ ఉంటుంది, సైకాలజీకి ఒక డిక్షనరీ ఉంటుంది, అదేవిధంగా హిస్టరీకి ఒక డిక్షనరీ ఉంటుంది. ఈ డిక్షనరీని పెంగ్విన్ పబ్లికేషన్ బాగానే ఉంటుంది, ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్ బాగుంటుంది, ఈ డిక్షనరీని చదవాలి. అంటే జనరల్ డిక్షనరీ కాదండి, సబ్జెక్ట్ వైజ్ టెర్మినాలజీకి డిక్షనరీ ఉంటుంది, సైకాలజీకి ఒక డిక్షనరీ ఉంటుంది, అదేవిధంగా హిస్టరీకో డిక్షనరీ ఉంటుంది. ఈ డిక్షనరీని పెంగ్విన్ పబ్లికేషన్ బాగానే ఉంటుంది, ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్ బాగుంటుంది, ఈ డిక్షనరీని చదవాలి. ఎకనామిక్స్కి సంబంధించి ఒక డిక్షనరీ ఉంటుంది, సోషాలజీకి సంబంధించి, అంటే ఏంటి ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆ పదజాలం మొత్తం కూడా ఆ డిక్షనరీలో కాన్సెప్ట్ వైజ్గా వివరించడం జరుగుతుంది. అది చదివారంటే మూల భావాలను మొత్తం మీకు అర్థమవుతాయి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.